మెహర్ ప్రభు చరితము 8వ భాగం బాబా ప్రేమాశిస్సులతో చదువుకుంటున్నాము బాబా మెహరాబాద్ లో మండలి నివాస భవనం కోసమని నిర్వాణపు పని పట్టుకున్నారు చురుగ్గా ఆ పని కూడా సాగుతున్నాయి ఒక రోజు భవన ముఖద్వారం శంకుస్థాపన కోసం బాబా తన స్వహస్తాలతో ద్వారాన్ని స్పృశించేందుకు అక్కడికి వచ్చారు పెండు సహాయంతో కాలే మామా ఈ నిర్మాణాన్ని పరివేక్షిస్తున్నారు ఇదిలా ఉండగా బాబా సూచించిన నిగూడ ఆధ్యాత్మిక అంశాలపైన పనిచేస్తూ డాక్టర్ ఖని కుస్రు క్వార్టర్స్ లోనే ఉంటున్నాడు తన మామూలు సోమరతనంతో ఖని ఆ పనిలో తనకు తోచినంత సమయాన్ని తీసుకుంటున్నారు చివరికి బాబా ఒక అగ్రిమెంట్ ను తయారు చేయించి ఆ పుస్తకాన్ని 1948 మే నెలాఖరికి పూర్తి చేసేటట్లుగా ఖనిచేత వాగ్దానం తీసుకుని సాక్షులందరి సమక్షంలో ఖనిచేత అగ్రిమెంట్ లో సంతకం చేయించారు ఆ అగ్రిమెంట్ లోని కొంత భాగం ఖనిపైన బాబా కూర్చిన పద్య రూపంలో ఉంది అతనికి ప్రియమైన వాళ్ళ మీద దగ్గర వాళ్ళ మీద ఖని ఒట్టు పెడతాడు ఏమనంటే వేసవి వేడకి భయపడకుండా ఇక్కడే ఉంటాను పనులన్నీ చూస్తాను బీరు కావాలని ఎప్పుడూ నేను అడగనని చెప్పని ఇంకా పుస్తకాన్ని పూర్తి చేస్తానని లేకపోతే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోతానని వాగ్దానం చేశారు ఇహ మెహర్బాబా వారు తన కార్యక్రమంలోని 3వ దశను ప్రారంభించారు అహ్మద్నగర్ జిల్లాలోని పేదలకు ప్రసాదం పంచిపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనికోసం ఎరిచ్ పెండు నసర్వాన్ సాధ చాలా వారాల పాటు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు వివిధ గ్రామాల్లోని అత్యంత పేద రైతులకు ప్రసాదం అచ్చవేసినటువంటి వేలాది టికెట్లను పంచిపెట్టారన్నమాట ముందుగానే ఇక ఇతర టికెట్లపై ఈ విధంగా ఏమని అచ్చవేయించారంటే నీవు గొప్పవాడివి నీకు సేవ చేసుకునే అవకాశం మాకు కలుగజేయి బాబా పేదవారితో పనిచేసే 4 ప్రదేశాల్లోనూ ఒక్కొక్క చోట సదుపాయాలను కల్పించి ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేయించారు ఇక బాబా బీదవారి పాదాలకు కడిగేందుకు కావలసినటువంటి నీళ్లను వాళ్ల పాదాలకు కూడా చూడండి బాబా ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే వేడి నీళ్లను కాయించి వాళ్ల పాదాలు కడిగి వాళ్ళకి దక్షిణాది ఇచ్చి కొత్త బట్టలు అవి పెడుతుంటారన్నమాట అండి ఈ రకంగా ఆ పాదాలు కడగటానికి కూడా జాగ్రత్త తీసుకుని ప్రతి చిన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అనేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు ఒక్క పక్క ఈ ఏర్పాట్లను జరుగుతుండగా పింపల్గామ్ లోను అహ్మద్ నగర్ లోను పంచిపెట్టేందుకు వీలుగా వేల కొలది ప్రసాదం మూటల్ని తయారు చేయించారండి బాబా 4 సేర్ల జొన్నల్ని 1.5 గజాల గుడ్డలో వేసి మూటల్ని తయారు చేయించారు మొట్టమొదటి కార్యక్రమం అహ్మద్ నగర్ కి 80 మైళ్ల దూరంలో సంగం నేర్ దగ్గరలో ఉన్న కోటలో టౌన్ లో ఫిబ్రవరి 16న నిర్వహించారు బాబా రాత్రి 2 గంటలకు పింపల్గామ్ నుండి బయలుదేరి అక్కడికి వచ్చారన్నమాట అండి 8 గంటల తర్వాత డాక్ బంగ్లాలో కార్యక్రమాన్ని నిర్వహించారు బాబా ఒక స్కూల్ పై కూర్చొని 1010 మంది పేద స్త్రీ పురుషులకు పాదాలు కడిగి వాటిపై తన శిరస్సును ఆనించి ప్రసాదం మూటను అందజేస్తూ ఉండేవారు వారిలో 27 మందికి తలా 1 రూపాయి ఇచ్చారు ఆలస్యంగా వచ్చిన ఈ ప్రసాదం మూటలు అందని వాళ్లకి ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళకి 2 రూపాయల చొప్పున ఇద్దరికి ఇచ్చారన్నమాట బాబా ఈ పేదవారి పాదాలను కడుగుతున్నప్పుడు నీళ్లు పోస్తూ సబ్బును తువాలను బాబా చేతికందించి పురుష మండలి వాళ్లు బాబాకు సహాయపడుతూ ఉండేవాళ్లు కానీ బాబా ప్రసాదం మూటను మాత్రం ఒకటి తర్వాత ఒకటి అందజేసేటప్పుడు ఈ కార్యక్రమాన్ని వేరొక గదిలో కూర్చొని కఠిన ఏకాంతవాసంలో నిర్వహిస్తూ ఉండేవాళ్లు ఒక ప్రత్యేకమైన గదిని దీనికోసమే ఖాళీ చేయించారు బాబా ఆ గదిలో నేలపైనే కూర్చొని ఒక్కొక్క గ్రామస్తుణ్ణి ఒక్కొక్క గ్రామస్తురాల్ని లోనికి రమ్మని సైగ చేసి వాళ్ళకి ప్రసాదాన్ని అందించేవాళ్లు ఈ సందర్భంలో బయట నుండి గదిలోకి ఎవ్వరూ చూడకుండా నిరోధించేందుకని కిటికీలకు గుమ్మాలకు దడసిరి అయినటువంటి కట్టెలను కట్టించారు మధ్యాహ్నం 1 గంట కార్యక్రమం సమాప్తమైందండి బాబా తిరిగి అహ్మద్ నగర్ చేరుకున్నారు 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 18 అహ్మద్ నగర్ కి పశ్చిమంగా 25 మైళ్ల దూరంలో ఉన్న పార్నేరు అనేటువంటి గ్రామానికి బాబా వెళ్లారు ఇక్కడ ఒక పాఠశాల భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు 600 పేదవారికి పాదాలు కడిగి ఈ రకంగా ప్రసాదం అవి పంచిపెట్టారు
తర్వాత ఎవరికైతే ప్రసాదం అందలేదో వాళ్ళకి 2 రూపాయలు చొప్పున దక్షిణ కూడా ఇచ్చారు. తర్వాత పార్నేరుకు చెందినటువంటి ఒక వృద్ధ స్త్రీ పాదాలను బాబా కడుగుతుండగా ఒక వయసుమళ్ళిన ఆయన ఏమన్నారంటే ఆంగ్లంలో జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్ అన్నారు, యేసుక్రీస్తు మాదిరిగానే అని చిన్న ముక్క అన్నమాట. ఆ మాటలు అనడం అందరికి వినిపించింది. మూడవ పేదల కార్యక్రమం మొదలైంది. అహ్మద్ నగర్ కి ఆగ్నేయంగా 70 మైళ్ళ దూరంలో ఉన్న ఖార్దా అనే పట్టణంలో 20 జరిగింది. ఇక్కడ కూడా 1010 మందికి పేద గ్రామస్తులకు ఈ కార్యక్రమాన్ని జరిపించి వాళ్ళందరికీ కూడా ఇలాగే దక్షిణలు ప్రసాదం మూటలు అందించారు. బాబా పేదవారి పాదాలను కడిగి ఒక్కొక్కరికి ప్రసాదాన్ని ఏకాంతంగా ఇచ్చారు. 98 మందికి తలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి చొప్పున, 13 మందికి తలా 2 రూపాయల చొప్పున ఈ రకంగా కూడా దక్షిణలు ఇచ్చారు. ఇక నాలుగవది చివరిది అయినటువంటి పేదల కార్యక్రమం అనుకునేంత వీలుగా జరగలేదు. 22 ఆదివారం నాడు వీసాపూర్లో ఈ కార్యక్రమం జరగవలసి ఉంది. వీసాపూర్ ఒక పాతదైనటువంటి సైనిక స్థావరం అన్నమాట అండి. అది ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత మతకల్లోలాలు చెలరేగాయి. వేలాది ప్రజలు జీవితాల నాశనమైపోయాయి. లక్షలాది శరణార్థులు దేశంలోకి రాసాగారు. ఇలా వీసాపూర్ శరణార్థుల శిబిరంగా మారిపోయిందన్నమాట. అయితే అనుకున్న రోజున 1000 శరణార్థులతో బాబా తన కార్యక్రమాన్ని చేయాలని చెప్పని తలపెట్టారనమాట. బాబారు ఆ రోజు తెల్లవారుజామునే అహ్మద్ నగర్ నుండి దక్షిణంగా 25 మైళ్ళ దూరంలో ఉన్న వీసాపూర్ ఇరిగేషన్ బంగ్లాకు బయలుదేరారు. బాబా అక్కడికి చేరుకున్న తర్వాత తమ పాదాలను ఒక సాధు పుంగవుడు కడుగుతున్నాడని చెప్పని అక్కడున్న వాళ్ళందరూ కూడా యాంటీగా అనుకున్నారనమాట. మేమైతే ఆయన పెద్ద, ఆయన పాదాలు మేం కడుగుతాం గాని ఆయన మా పాదాలు కడగటమేంటి, అలా వెళ్ళలేదు అని చెప్పని వాళ్ళందరూ కూడా పాదాలు కడగనివ్వకుండా ఎదురు తిరిగారనమాట. గతంలో బాబా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేసినా ప్రసాదం పుచ్చుకున్న వారి కాళ్ళు ఎవరు కడుగుతారన్న విషయం తెలియజేసేవాళ్లు కాదు. అన్న మా పెద్దన్నయ్య గారు అనేవాళ్లు గాని ఇట్లా బాబా అని కూడా తెలియనిచ్చేవాళ్లు కాదు. ఇక శరణార్థుల వైఖరి చిన్న బాబా అసంతృష్టి చెంది కార్యక్రమాన్ని రద్దు చేశారు. వాళ్ళు ఇలా పేచి పెట్టేసరికి బాబా ఈ కార్యక్రమం వద్దనుకుని తిరిగి అహ్మద్ నగర్ వెళ్లిపోయారనమాట. ది వీసాపూర్ సేవా సమితి ఒక సాంఘిక సేవా సంస్థగా పనిచేస్తుంది. ప్రసాదాల మూటలన్నింటినీ ఈ సేవా సమితికి అందజేయమన్నారు. యోగ్యులైన వారికి అందరికీ కూడా పంచండి పేదవారికని ఆ పొట్లాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి ఒక 500 రూపాయలు కూడా విరాళంగా ఇచ్చి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పని బాబా వెళ్లిపోయారు. ఇక 22 అహ్మద్ నగర్ కి తిరిగి వచ్చి బాబా సాయంత్రం బస్ ఫ్యాక్టరీలో బంగ్లాలో పురుష మండలితో అన్ని విషయాలు చర్చించారు. వారి సంభాషణ కొనసాగుతుండగా అవతారిని ప్రకటీకరణ విషయం చర్చకొచ్చింది. బాబా అక్కడున్న వారిని, నాలోని ఏ అంశం నా అవతార తత్వానికి 100% రుజువుగా మీరు పరిగణిస్తున్నారని అడిగారు. డాక్టర్ ఖని, డాకే ఫాల్కరు, రంజు, అబ్దుల్లా, నార్మన్, దాదా చాంజీ వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తర్వాత బాబా ఇలా వివరణ ఇచ్చారు. నా అవతార ఆవిష్కరణ సమయంలో మానవ జాతి భూకంపం వంటి పెద్ద వికాతాన్ని ఎదుర్కొంటుందని మీరు అనుకుంటూ చెప్తున్నారు కదా, అదే సమయంలో నేను వివిధ ప్రాంతాల్లో ఒకేసారి నా భౌతిక రూపంలో కనిపిస్తానని కూడా అంటారు. కానీ అటువంటి ఆలోచన లేని అవతార ప్రకటీకరణను 100 పాళ్ళు రుజువు చేయలేవు. అవతారుల్లో విశ్వం యావత్తు ఇమిడి ఉంది. ప్రపంచంలోని జీవులంతా అతని వివిధ అంగములు వంటి వారు అని చెప్తున్నారు. నా శరీరంలో ఎలాంటి అంగాలో మీరందరూ కూడా అలాంటి అంగాల వంటి వారు అని చెప్తున్నారు. ప్రతి జీవుడు కూడా మనిషి శరీరంలో ఎక్కడైనా తేలుకుడితే మెదడు వెంటనే దాన్ని గ్రహిస్తుంది. మొత్తం శరీరం ఆ బాధను అనుభవిస్తుంది. అదేవిధంగా అవతారుడు పుట్టినప్పుడు అంటే ప్రకటీకరణ కావించినప్పుడు అనమాట అండి, సృష్టిలోని సర్వజీవులు ఆ ప్రభావాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా ఈ భూమిపై అవతార సాన్నిధ్యాన్ని తేలుకాటని అంటే ఈ తేలుకాట అన్న దాన్ని ప్రకటీకరణతో పోల్చారనమాట. ఈ స్థూల భూమికలోనున్న ప్రతి జీవి కూడా అనుభవించి తీరుతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏమంటున్నారంటే 24 గంటలు సూర్యుడు ప్రకాశిస్తూ చీకటన్నదే లేకుంటే సూర్యుని ఉనికి ఎవరి గుర్తిస్తారు, అంతా వెలిగే ఉంటే ఇంకా చీకటి విలువేం తెలుస్తుంది, అసలు చీకటనేదే లేదంటే సూర్యుని కాంతిని ఎలా గుర్తిస్తాము, అది జరగదు కదా. చీకటి తర్వాత ఉదయించిన సూర్యుని కాంతి వలన ఆ సూర్యుని విలువను ప్రజలు గ్రహించగలుగుతారు. తేలుకాటును కూడా చీకటి రాత్రికి ప్రతీకగా పరిగణించడం జరుగుతుంది అని చెప్పారనమాట.
ఇక ప్రళయాన్ని గురించి ఏం చెప్తున్నారంటే ఇకని ఆలోచిస్తున్నాడు. పెద్ద సంఖ్యలో జరిగే వినాశనాన్ని ప్రపంచం లయం కావడాన్ని కూడా అంధకారానికి అర్థంగా చెప్తారు అన్నారు. బాబా నబీ మీరంతా అక్కడున్న వాళ్ళని అర్థం, నార్మను, డాకే, ఇంకా సాహెబ్, బాబాదాసు, ఆది, కాకా భార్య, రంజు, ఈ ప్రపంచంలో ప్రళయం అనే విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పని అక్కడున్నటువంటి మండలి సభ్యులకు చెప్తున్నారనమాట బాబా. ఇంకా చెప్తూ బాబా అక్షర ఫలకంపై చూపిస్తూ అవతార ప్రకటీకరణ తర్వాత మానవులు తమ తమ గ్రాహక శక్తికి అనుగుణంగా అవతారం దివ్యకాంతిని వివిధ స్థాయిల్లో గ్రహించగలుగుతారు. బహిరంగ ప్రదేశంలో ఉన్నవారు సూర్యకాంతిని పూర్తి స్థాయిలో అనుభవిస్తారు, గొడుగు వేసుకున్న వారు తక్కువ స్థాయిలో అనుభవిస్తారు, బయటికి రాకుండా ఇళ్లలోనే ఉన్నవారికి మరింత తక్కువగా సూర్యకాంతి లభిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. దీని అర్థం ఏంటంటే కోరికలనే తమ ఇళ్లలో తలుపులు బంధించుకున్న వాళ్లకి సూర్యకాంతి కొంచెం కూడా లభించదు. బయటికి వచ్చిన కొంతమంది అనగా తమ తలపైన గొడుగు వేసుకుని భగవంతుని కోసం తమ ఎదతలుపులను తెరవడానికి నిరాకరించిన వారికి అన్నమాట. తక్కువ స్థాయిలో కాంతి లభిస్తుంది. పవిత్రమైన వాంఛలతోనూ తెరిచిన హృదయంతోనూ ఉన్నవారు అవతారుని రాకతో వెలుగుంతే పూర్ణ కాంతుల్ని అనుభవించగలరు. ఎప్పుడైతే సంసిద్ధంగా ఉంటారో ఆ బాబా చెప్పినట్లు అప్పుడు ఇలాంటివన్నీ కూడా అనుభవించడానికి అర్హులవుతారు అని చెప్తున్నారు. నేను కాంతి ప్రభావాన్ని అనుభవిస్తామా లేదా అని కని అడిగాడు అనమాట అండి. మేమంతా కూడా ఈ వెలుగు యొక్క ప్రభావాన్ని అనుభవిస్తామా బాబా లేదా అని. బాబా హాస్య ధోరణిలో బదులిస్తూ ఈ మీ అవతారుని పద్ధతిని ఒకసారి తిలకించండి, నేను అహ్మద్ నగర్ లో ఉంటున్నా, రాత్రి పడుకునేందుకు అంత దూరం పింపలగా వెళ్తున్నాను, దీన్ని మీరు ఆకలింపు చేసుకోగలిగితే మీరు ఆ కాంతిని పొందగలుగుతారు అని చెప్తున్నారు బాబా. వెనువెంటనే ఏరె పెండు చెగను అక్కడికి వచ్చారు. పింపలగాంలో నిర్వహించబోవు బీదల కార్యక్రమం కోసం పింపలగాం ఆ పరిసర గ్రామాల్లో ఉన్న పేదవారికి పాసులు పంచిపెట్టారన్నమాట అండి. ముందుగానే ఏరచ్చు, పెండు, చెగను, కాకా భార్య వీళ్ళందరూ కూడా ఈ పాసులు పంచిపెట్టమని చెప్పిన బాబా సూచించగా వాళ్ళు అలా చేశారు. 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 24 ఏరచ్చు, పెండు, చెగను, కాక ఈ పింపలగాం కాంపౌండ్లోనికి 840 మంది పేదవారిని తీసుకొచ్చారు. అక్కడ బాబా ఎప్పట్లాగానే ఆ పేదవారి పాదాలు కడిగి ఒక్కొక్కరికి జొన్నలు గుడ్డతో కట్టి మూటలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఇవ్వటం ప్రారంభించారు. ఆ గుంపులో ఒక వృద్ధుడు ఉన్నాడు అనమాట అండి, చాలా వృద్ధాది వృద్ధుడు. అతడు చూడ్డానికి 80 ఏళ్ల వాన్లా కనపడుతున్నాడు. కానీ ఆ వృద్ధుడు తన వయసు 130 ఏళ్లని గొప్పగా డంబాలు చెప్తున్నాడు. బాబా అతనికి కూడా ప్రసాదం మూటను అందించేసరికి అతను ఏం చేశాడంటే బాబా వైపు తిరిగి బాబానే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. కార్యక్రమం అంతా అయ్యాక బాబా సరదాగా చిరునవ్వు చిందిస్తూ ఆ ముసలాయన్ను ఉద్దేశించి ఏమన్నారంటే, చాలా కాలం నుండి నన్ను ఆశీర్వదించడానికి ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాను, చివరికి ఈనాటికి నా కోరిక ఫలించింది అని చెప్పి చెప్పారన్నమాట. అందరినీ బాబా ఆశీర్వదిస్తారు, బాబాని ఆశీర్వదించింది ఈ ముసలివాడే అన్నమాట. మెహ్రాబాద్ లో ఉండగా బాబా ఫిబ్రవరి 26 ఉదయం తన 40 రోజుల ఉపవాసాన్ని విరమించారు. బాబా సమక్షంలోనే బాబాకి ఎదురుగా కూర్చుని కొద్దిగా ఆహారం తీసుకుని నీలు, డాంకిల్, ఖని కూడా తమ 20 రోజుల పాక్షిక ఉపవాసాన్ని విరమించారు. ఇక కాకా భార్య, కాలేమామ బాబాతో పాటు మాట్లాడి తమ 25 రోజుల మౌన దీక్షను వాళ్లు కూడా విరమించారు. ఇదిలా ఉండగా పింపలగాన్లో కొత్తగా నిర్మించిన భవనానికి వీళ్లు పైపులు బిగించడంలో పాద్రి బిజీగా ఉన్నాడు. బాబా ప్రతిరోజు వెళ్లి పని ఇంకా తొందరగా జరిపించమని ఒత్తిడి చేస్తూ ఉండేవాళ్లు. ఒకసారి పాద్రిని ఏడిపిద్దామని బాబా ఏం చేశారంటే, ఇక్కడ పనిచేస్తున్న కూలీల విషయంలో జాగ్రత్తగా ఉండు, వాళ్లకు రోజు కూలీ ఇస్తున్నావా లేదా, రోజు పని పూర్తిగా వాళ్ల చేత నీవు చేయించాలి అని చెప్పిన బాబా అన్నారు. నాకు అతనికి చేతనైనంత వరకు వారి చేత పనిచేస్తున్నానని చెప్పని పాద్రి కూడా బాబాకి సమాధానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు నుంచున్నావు, ఈ పని తొందరగా పూర్తి చేయి, నేను నీతో చెప్తూనే ఉన్నాను, నీవిలా సోమర్లా ఏమీ చేయకుండా తిరుగుతూ ఉంటే ఈ పని ఎప్పటికీ పూర్తవుతుందని చెప్పని బాబా మళ్ళీ అన్నారు. సరే పాద్రి ఏం చేశాడంటే విసురుగా వెళ్లిపోయాడు అక్కడి నుంచి. 5 నిమిషాల్లోపు మళ్లీ బాబా పాద్రిని పిలిచి అదే విమర్శ మరొకసారి వినిపించాడు. పాద్రిని పంపించేశారు మళ్లీ పని అంతసేపులో అవుతుందని.
మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకోసారి పాదిరి కోసం కబురు పంపించారు. చేసిన హెచ్చరింపుల్ని మరొకసారి గుర్తు చేసి పోయి పని చేసుకోపో అని చెప్తూ పాదిరిని గట్టిగా విమర్శించారన్నమాట. ఇలాగే ఆ రోజులు చాలాసార్లు జరిగింది. ఇక పాదిరి ఏం చేశాడంటే తమాయించుకోలేక ఈ విధంగా రెచ్చిపోయి, ఇలాగే మీరు నన్ను అదే పనిగా పిలుస్తూ ఉంటే నేను ఎలా పనిచేయించగలనుకుంటున్నారు బాబా అని చెప్పి అన్నాడనమాట కొంచెం కోపంగా. అప్పుడు బాబా చిరునవ్వుతో చూస్తూ, పాదిరి నువ్వు ఓడిపోయావు, నీకోసం నీకు కోపం వస్తుందా లేదా అని ఎదురు చూస్తూ గమనిస్తున్నాను, నీకు కోపం రానే వచ్చింది, ఇదేమీ చిన్న విషయం కాదు, నీవింకా కోపాన్ని నిగ్రహించుకోవడం నేర్చుకోలేదని స్పష్టమవుతుంది, కోపాన్ని నియంత్రించగలగటం చాలా పెద్ద విషయం, అందుచేత ఇప్పటి నుండి నీవు నీ కోపం విషయంలో జాగ్రత్తగా ఉండు, ఈ సైతాన్ని నీలోని వివేకం పైన దాడి చేయి నీకు నీకు అని చెప్పిన బాబా సలహా ఇచ్చాడు. దీన్ని ఇంకా పెంపొందించుకోవద్దు కోపాన్ని తగ్గించుకోమని. సైతాన్ అంటే బాబా ఉద్దేశంలో కోపం. పురుష మండలిలో కోపిష్టి పాదిరి ఒక్కడే కాదు, అయితే ఆత్మ సంయమనం గురించి నొక్కి చెప్పటానికి ప్రభు పాదిరిని ఉదాహరణగా తీసుకున్నాడు. అంటే పాదిరిని ఉదాహరణగా తీసుకున్నాడు, ఇంకా కోపిష్టులు చాలా మంది ఉన్నారు. 1948 మార్చి 1వ తేదీ సోమవారం నాడు కారులో బాబా పూనా వెళ్లి శాస్త్రి కేర్ అనే ఒక పురోగతి చెందిన మస్తుతో సాంగత్యం చేశారు. ఇతడు మంచి దృఢకాయుడు, నగ్నంగా ఉంటాడు. సెంట్రల్ మార్కెట్ లో ఇతని నివాసం. తన చుట్టూ పెద్ద పెద్ద మూటలతో చిరిగిన గుడ్డ పీలికలు ఉంచుకుంటారు. డబ్బాలు పెట్టుకుని కూర్చుంటూ ఉంటాడు. పాచిపోయిన ఆహారాన్ని ఎవరు పారేసినా సరే దాన్ని తీసుకొని తింటూ ఉంటాడు. శాస్త్రి కేర్తో సాంగత్యం తర్వాత బాబా అదే రోజు రాత్రికి తిరిగి అహ్మద్ నగర్ వచ్చేశారు. ఇక బీసాపూర్ కార్యక్రమం రద్దు కావడం వల్ల అహ్మద్ నగర్కి ఉత్తర దిశగా 15 మైళ్ళ దూరంలో ఉన్న వాంబోరి గ్రామానికి బాబా మార్చి 7వ తేదీ ఆదివారం నాడు వెళ్లారు. అక్కడ 600 మంది స్త్రీ పురుషులు కాళ్లు కడిగి వాటిపై నీటిని తన శిరస్సుపై ఉంచుకున్నారు. తిరిగి 583 మందికి జొన్నలు ప్రసాదంగా వస్త్రంలో కట్టిన మూటలను అందజేశారు. 50 మందికి తలా 1 రూపాయి చొప్పున, ఇద్దరికి 2 రూపాయల చొప్పున ఇట్లా దక్షిణ ఇచ్చారు. ఆ విధంగా బాబా 3వ దశ కార్యక్రమం సమయానికి పూర్తి చేశారు. 4000 మందికి పైగా బీదలు నిరాశ్రయులైన గ్రామస్తులు దైవీ మానవుని ప్రత్యక్ష స్పర్శతో ప్రయోజనాన్ని ఆ రోజు పొందారు. ఈ సమయంలో ఏరచ్ పింతల్లి కొడుకు దాది కేరావాల బేచులర్ ఆఫ్ అగ్రికల్చర్ డిగ్రీని తీసుకుని ఒకరోజు బాబా వద్దకు వచ్చాడు. వచ్చి, బాబా నేను నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పని సలహా కోసమని వచ్చాడనమాట. నా వ్యవసాయాన్ని చెయ్యి అని చెప్పని బాబా అన్నారు. దాదికి అర్థం కాలేదు వ్యవసాయం ఏంటి ఎలా చేస్తాను అని అడిగాడు. మాండ్లా వెళ్లి నా కేంద్రం వద్ద వ్యవసాయం చెయ్యి, ఇలా చెయ్యడం వల్ల నా వ్యవసాయం ఎలా జరుగుతుందో నీకు తెలుస్తుందని చెప్పని బాబా సూచించారు. సూరత్కి చెందిన సౌరాబ్జీ వకీల్తో పాటు దాదీని మాండ్లాకు పంపించారు. అక్కడున్న వ్యవసాయ క్షేత్రంలో భూమిలో 1 సంవత్సరం పాటు సాగు చేశాక బాబా ఉద్దేశం ఏమిటో దాదా గ్రహించగలిగాడు. అంటే తరచుగా అతనికి ఆదేశాలు పంపిస్తూ బాబా అదే పనిగా దాదీని విసిగించేవారు. బాబా ఆదేశాలని దాది తక్షణం అమలు చేయాలి. అన్ని సమయాల్లోనూ బాబా ఇచ్చినటువంటి ఆదేశాలని పాటించటమే బాబా వ్యవసాయం అన్నమాట. ఆ వ్యవసాయం చేయడం అంటే అదే అన్నమాట. అప్పుడు దాదికి ఇది అర్థం చేసుకోగలిగాడు. తర్వాత తూరేకర్ని గాడేకర్ మార్చి 9వ తేదీన బాబా దర్శనానికి మెహ్రాబాద్ తీసుకొచ్చాడు. నాసిక్ రోజుల నుండి తూరేకర్ బాబా పరిధిలో ఉన్నాడు. అప్పట్లో మీనూ ఖరాజ్తో పాటు బాబాను తరచుగా దర్శించుకుంటూ ఉండేవాడు అతను. ఈ రోజు వారితో పాటు పూనాకు చెందిన మరో 3 కొత్త వ్యక్తులు కూడా వచ్చారు. వాళ్లు గాడేకర్ ద్వారా బాబాను గురించి విన్నారు. వారు ఈ రోజు బాబాను మొదటిసారిగా కలుసుకుంటున్నారు. వాళ్ల పేరు లక్ష్మణ్ రామ్ బాహు కాంబ్లే, బాబు సాహెబ్ బాహిరాజీ షిండే, బికాజీ ఏక్నాథ్ దవళే. వీళ్ళందరూ కూడా బాబా దగ్గరకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అడిగారు, నీకెంతమంది పిల్లలు అని బాబా ఒక్కొక్కరిని అడిగారు. కాంబ్లే తప్ప అంతా సమాధానం ఇచ్చారు. బాబా అతని వైపు తిరిగి ఇలా అడిగారు, నీవేం మాట్లాడేందుకు, నీకు పిల్లలు లేరా అని. లేరు బాబా, నాకు సంతానం లేదని చెప్పాను అతను బదిలిచ్చాడు. నీకు ఒక బిడ్డ కావాలా చెప్పు అని బాబా అడిగారు. అలాగే నీవు ఇవ్వాలనుకుంటే మాకు ఒక బిడ్డనివ్వు బాబా అని చెప్పాను అతను సమాధానం చెప్పాడు. బాబా అతనికి ఒక కొబ్బరికాయనిచ్చి పిల్లల గురించిన ఆలోచనలు మానేసి కేవలం నన్ను గురించి ఆలోచించు, నీకు నా ప్రసాదం దొరుకుతుంది అని చెప్పని చెప్పారు బాబా. తర్వాత తూరేకర్ ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ లంచాలు తీసుకునేందుకు వెనకాడవు, నీవు లంచాలు తీసుకుంటావా అని బాబా ఇంకో అతన్ని అడిగారనమాట. అవును తీసుకుంటాను బాబా అని చెప్పని అతను నిజాయితీగా ఒప్పుకున్నాడు.
ఎన్నో ఏళ్లుగా నీవు నా పరిధిలో ఉన్నావు, ఇంకా లంచాలు స్వీకరిస్తున్నావా? ఇలాంటి భ్రష్టాచారం ఎన్నటికీ మంచిది కాదు, కాబట్టి నువ్వు ఈ లంచగొండితనాన్ని పూర్తిగా విడిచిపెట్టు అని బాబా అతనికి చెప్పారు. బాబా వాంఛితాన్ని తూరేకర్ స్వీకరించాడు. తన ప్రవర్తనని మార్చుకుంటానని చెప్పని బాబాకు వాగ్దానం చేసి వెళ్లిపోయాడు. తర్వాత బాబా గాడేకర్ వైపు తిరిగి, నీవు నీ భార్య గుణతాయితో పోట్లాడుతూ ఉంటావా అని సరదాగా అడిగారు. లేదు బాబా, నేనెప్పుడు ఆమెతో పోట్లాడను, ఆమె నాతో పోట్లాడుతూ ఉంటుంది, నన్ను రెచ్చగొడుతూ ఉంటానని చెప్పి చెప్పాడు అనమాట. అని చెప్పేసరికి, ఆమె నీకు ఓర్మిని నేర్పుతుంది, నీవు ఆమెకు రుణపడి ఉండాలి ఎప్పుడు అని చెప్పాను బాబా. ఆయనకు సమాధానం చెప్పారు. ఇక బాబా అప్పుడు షిండే వ్యాపారాన్ని గురించి అడిగి, నీవు చింతించకు, నీ పైన నా దృష్టిని పెట్టి ఉన్నాను అని చెప్పి అతనికి చెప్పారన్నమాట. ఇక ఆ సమావేశం తర్వాత అందరూ పూనాలోని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. క్రమక్రమంగా షిండే వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అతను క్రమక్రమంగా పూనాలో పెద్ద వ్యాపారి అయ్యాడు. కానీ ఏళ్లు గడుస్తున్న కాంబ్లే దంపతులకి సంతానం మాత్రం కలగలేదు. 1952లో మరోసారి కాంబ్లే బాబాను దర్శించుకున్నప్పుడు అప్పుడు బాబా, నీవిప్పుడైనా తండ్రి అయ్యావా అని అడిగారు. లేదు బాబా, ఇంకా నాకు సంతానం కలగలేదు అని చెప్పిన కాంబ్లే దిగులుగా సమాధానమిచ్చాడు. నా మీద నీకు నమ్మకం లేదా? నీకు బిడ్డలు కలుగుతారు, కానీ ఓపిక పట్టు అని చెప్పి బాబా ఒక గులాబీ రేఖను అతనికి ఇచ్చి, ఇది తినమని చెప్పని ఇచ్చారు. 2 ఏళ్లు గడిచాయి. కాంబ్లే మరొకసారి 1954లో బాబా పండరీపురంలో కలుసుకున్నప్పుడు అదే విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు. సహనం వహించు, ఎందుకంటే తొందరపడతావు అని బాబా కాంబ్లేని మందలించారు. మళ్లీ ఈ సమావేశం ముగిసిన కొద్ది కాలంలోనే కాంబ్లే భార్య లీలావతి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబా ఆ బిడ్డకేమో మెహర్ ప్రసాద్ అని పేరు పెట్టారు. ఆ విధంగా 1948లో బాబా పేదవారికి ప్రసాదం పంచిపెట్టాక కాంబ్లే కూడా బాబా ప్రసాదాన్ని అందుకున్నాడు, ఓ బిడ్డను అందుకున్నాడు అనమాట అండి, ప్రసాద రూపంలో. అయితే ఆ ప్రసాదం అతనికి 6 ఏళ్ల తర్వాత దక్కిందనమాట. బాబా ఇచ్చిన కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత 6 ఏళ్ల తర్వాత దక్కిందనమాట. తర్వాత రంజు అబ్దుల్లా కుటుంబ సభ్యులంతా బాబాని ప్రేమిస్తారు. తన కుటుంబ సమస్యలపై రంజు ఎప్పుడూ బాబా సలహాను కోరుతూ ఉంటాడనమాట. 2 ఏళ్ల క్రితం 1946లో రంజు అతని కుటుంబం నాసిక్ను విడిచిపెట్టి అహ్మద్ నగర్కి మారిపోయారు. అతనికి 7 సంతానం, 5 కొడుకులు, 2 కూతుళ్ళు అనమాట అండి. ఆలి హై స్కూల్ చదువు పూర్తయ్యాక రంజు అతన్ని ఒకరోజు బాబా వద్దకు హైస్ ఫ్యాక్టరీ బంగ్లాకి తీసుకొచ్చారు. నీవింకా చదవాలనుకుంటున్నావా అని అడిగారు. కాలేజీకి వెళ్లాలని ఉందా అని చెప్పని బాబా ఆలీని అడిగారు. ఆలీ లేదని చెప్పగా బాబా ఏం చేద్దామనుకుంటున్నావా అని అడిగారు. ఖచ్చితంగా చెప్పలేను, ఏమి చెయ్యాలనిపిస్తే అది చేస్తాను బాబా అని చెప్పని ఆలీ బదులిచ్చాడు. అలా చేసావంటే గోతిలో పడతావు, నేను చెప్పినట్లు చెయ్యని చెప్పని బాబా సలహా ఇచ్చారు. అలా చేస్తే నేను నా స్వేచ్ఛను పోగొట్టుకుంటాను, మా నాన్నకు మాదిరిగానే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పిన ఆలయ ఫిర్యాదు చేస్తున్నట్లు బాబాను చెప్పాడు. బాబాకి, నీవు దేనినైతే స్వేచ్ఛ అని అనుకుంటున్నావో నిజానికి అది స్వేచ్ఛ కాదు, అది ఒక బందికానా? నా సలహాని పాటిస్తే నీవు నిజంగా స్వతంత్రుడు అవుతావు అని బాబా చెప్పారు. ఆలయ అప్పుడు ఒప్పుకున్నాడు. మెహ్రాబాద్లో 6 నెలలు ఉండి సెలవు తీసుకుని బాబా దగ్గర నుంచి ఆలయ వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతనికి నాసిక్లోని సరోష్ మోటార్ వర్క్స్ లో ఉద్యోగం ఇప్పించారు. గతంలో తన సోదరులు డాడు జగ్గుతో ఆలీ బాబా వద్దకు ఎప్పుడూ వెళ్తూ ఉండేవాడు. బాబా అప్పుడప్పుడు వాళ్లను ఏదో మిస్ పైన వేచి ఉండమని చెప్తూ ఉండేవాళ్లు. వాళ్ళు ఆ సమయంలో సినిమాకు వెళ్లే ఆలోచనలో ఉండేవాళ్లు. బాబా ఆదేశాలని పాటించడం వల్ల ఎవరైనా తమ వ్యక్తిగత స్వేచ్ఛను వదులుకోవాల్సి వస్తే అని ఆలీ నమ్మేట్టుగా ఇటువంటి పరిస్థితులు దోహదపడుతూ ఉండేవన్నమాట. వీళ్ళు కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉండేవాళ్ళు బాబా చెప్పినట్టు కాకుండా. మార్చి 14వ తేదీ ఆదివారం నాడు బాబా కొద్దిమంది స్త్రీ పురుషులతో బొంబాయి వెళ్లారు. స్త్రీ మండలి వాళ్లు ఆర్నవాస్తో కలిసి నార్మన్ అపార్ట్మెంట్ లో 69C ఆసియానాలో ఉన్నారు. తర్వాత జాలు బైదులు వీళ్ళందరూ కూడా కలిసి పురుష మండలితో పాటు మెహర్జీ ఇంట్లో ఉన్నారన్నమాట. ఇక బొంబాయిలో బాబా తన మస్తు కార్యక్రమాన్ని మార్చి 15 నుండి ప్రారంభించారు. 11 మంది మస్తులతో సాంగత్యం చేశారు. అందరినీ బాబా మొదటిసారిగా కలుసుకుని సాంగత్యం చేశారు. మార్చి 15న పెద్ద వయసులో ఉన్న పఠాన్ మస్తును బాబా కలిశారు. అతని పేరు హాజీ నూర్ అహమ్మద్. ఇతడు చాలా ఏళ్ల క్రితం బొంబాయి శివారు ప్రాంతమైన కుర్లాలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. తన విద్యార్థులకు ఖురాన్ను కూడా బోధించేవాడు. ఒకరోజు
భగవత్ ప్రేమానుభవంతో పారవశ్యానికి లోనై ఆ విభ్రమ స్థితిలోనే పాఠశాల విడిచి వెళ్లిపోయాడు. సుమారు 12 సంవత్సరాలు దిగంబరంగా తిరిగి చివరికి బెండీ బజార్లో స్థిరపడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మక్కా యాత్ర చేసి వచ్చాక ఇతను సాలిక్ లక్షణాలతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. షా సాహెబ్ అనే సూక్ష్మ చైతన్యపు మస్తుతో కూడా బాబా సాంగత్యం చేశారు. కిళ్ళీలు నమ్మడం అంటే ఈ మస్తుకు మహా ఇష్టం. చూడడానికి చాలా అసహ్యంగా మురికిగా కనబడినా ఇతని కళ్ళు చాలా కాంతివంతంగా ఉండి తనలోని అద్భుతమైన ఆంతరిక అందాన్ని బహిర్గతం చేస్తూ ఉండేవి. దునివాలా బాబా సూక్ష్మ చైతన్యంలో ఉన్న మస్తు వీధిలోనే ఇతని నివాసం. పక్కనే చెత్తాచెదారాన్నంతా కూడా సేకరించి గుట్టుగా వేసుకునేవాడు. కాపీనం తప్ప వంటి మీద మరే విధమైన బట్ట ఉండేది కాదు. అన్ని కాలాల్లోనూ ఇలాగే ఉంటూ సాధారణంగా తను వెలిగించిన ధునికి ఎదురుగా కూర్చునేవాడు. మార్చి 15న అహ్మద్ మస్తాన్ బాబా కలిశారు. ఇతడు నడుం చుట్టూ గోని సంచి తప్ప మిగిలిన శరీరం అంతా నగ్నంగా ఉంచుకునేవాడు. ఊహించటానికి అయినా దుర్భరమైన ప్రదేశం అది. ఇతని ఆవాసం రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన చేసే చోట ఆ ప్రదేశంలో ఉంటూ ఉండేవాడని చెప్పారు. ఇంకా అదే రోజు సయ్యద్ నూర్ ఆల్షా అనేటువంటి వృద్ధమస్తుతో కూడా బాబా సాంగత్యం జరిపారు. అతని చేతి వేళ్ల నుండా రకరకాలైన ఉంగరాలు ఉండేవి. ఈ మస్తు తనలో తానే మాట్లాడుకుంటున్నట్లుగానో లేక దేవునితో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నట్లుగానో వ్యవహరిస్తూ బొంబాయి వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. బొంబాయిలో ఈ మస్తు కార్యక్రమం ముగియగానే స్త్రీ పురుష మండలితో కలిసి మార్చి 20వ తేదీన బాబా అహ్మద్ నగర్ చేరుకున్నారు. రాత్రిపూట 11 కాటేజీకి వెళ్లి నిద్రపోవడం అనే పద్ధతి బాగా తిరిగి కొనసాగించారు. కానీ ఈసారి చంద్రభాను అనే పనికుర్రాన్ని రాత్రి కాపలాకని చెప్పిన బాబా పెట్టుకున్నారు. 25 ఏళ్ల భగీరథి వారి బాబాతో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాడు. బాబా సలహా మేరకు ట్రక్కు డ్రైవర్ గా పనిచేసి తన స్వంత ట్రక్కును కొనుక్కున్నాడు. అతనికి వివాహం ఏర్పాటు చేశారు. 1948లో కోకిల అనే 14 ఏళ్ల అమ్మాయితో తివారీకి వివాహం జరిగింది. బాబా ఆ యువజంటను ఐస్ ఫ్యాక్టరీ బంగ్లాలో ఒక భాగంలో ఉంచారు. మండలి వారు నూతన వధూవరులకు వంటకాల నుండి భోజనం ఇవన్నీ కూడా పంపిస్తూ ఇంటిని ఎలా సర్దుకోవాలో బాబా కోకిలకు స్వయంగా చూపిస్తూ ఉండేవాళ్లు. ఒకసారి కోకల కాళ్ళకి చెప్పులు లేకుండా కాంపౌండ్ బయట గిన్నెలు వంట పాత్రలు తోముకుంటుందన్నమాట అండి. బాబా చూసి కోకిల కాళ్ళకు చెప్పులు ఉంచుకోవడం నేర్చుకో, చెప్పులు లేకుండా పాదాలని మట్టలో పెట్టి పనిచేస్తుంటే పాదాలు పాడవుతాయి అని చెప్పని చెప్పారు. మంచి ఇల్లాలిగా ఎలా ఉండాలో బాబా ఆమెకు నేర్పేవారు. ఎప్పుడైనా ఏదైనా వస్తువు చిందర వందరగా కనబడితే బాబా దాన్ని తీసి అది ఉంచవలసిన చోటులో పెడుతూ ఉండేవాళ్లు. పెళ్లి సమయానికి కోకిల చాలా చిన్నపిల్ల. తన హై స్కూల్ చదువు పూర్తి చేయాలని ఆమెకు బలమైన కోరిక ఉండేది. తన స్వచ్ఛమైన గ్వాలియర్లో హిందీ మాట్లాడాలి, కానీ అహ్మద్ నగర్ లో మరాఠీ మాట్లాడతారు. బాబా ఆమె కోరికను అంగీకరించి షరోజ్ పలుకుబడి ద్వారా కోకిలను ఒక స్కూల్లో చేర్పించారనమాట. ఆమెకు రోజు ఉదయం టాంగాలో తీసుకెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి తీసుకురావాలని భగీరథకు బాబా ఆదేశించారు. స్కూల్లోని మిగతా ఆడపిల్లల ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి రోజు స్కూలుకు వెళ్తున్న కోకిలను ఏదో ఒకటి అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆమెను ఆట పట్టిస్తూ నవ్విస్తూ నవ్వుతుకుంటూ ఉండేవాళ్లు. చివరికి ఇంకా ఆమెకి చదువుకోవాలన్న ఆశ పూర్తిగా మాయమైపోయింది కోకిలకి. బాబా అప్పుడప్పుడు స్త్రీలను సినిమా హాల్కు తీసుకెళ్తూ ఉండేవాళ్లు. వాళ్ల కోసం సరోజ్ ప్రత్యేకంగా ఉదయం 6 గంటలకే ప్రదర్శన ఏర్పాటు చేసేవాడు. థియేటర్లో కేవలం వాళ్లే ఉండి హాలు తమదే అన్నట్టుగా అనిపించేది. బాబాతో సినిమాకు వెళ్లటం తలనొప్పిగా పరిణమించేది. అందరూ ఉదయం 5 గంటలకు బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి తోడు మెహ్రాబాద్ లో ఉన్న స్త్రీ మండలిని, అహ్మద్ నగర్ లో ఉన్న ఇతర స్త్రీలను కూడా సినిమాకి రమ్మనమని చెప్పని ఆహ్వానించేవారు. వీరిలో అక్బర్ ప్రెస్ లో సాదా కుటుంబం, దమానియా కుటుంబంలోని స్త్రీలు, కోకిల, రుస్తుం వాళ్ళ భార్య, గుల్మాయి, ఆమె కూతురు ఫిరోజా, షరోషా వీళ్ళందరినీ కూడా ఆ లిస్టులో ఉన్నవాళ్ళు అనమాట. జాబితాలో తప్పకుండా వీళ్ళ పేర్లు రాసి సినిమాకు తీసుకెళ్లేవాళ్ళని ఎవరో ఒకళ్ళ పేర్లు బాబా రాయకుండా ఉంచేవాళ్లు. కొద్ది రోజుల ముందరే ఈ లిస్టును ఆది సీనియర్ కు బాబా పంపించేవారు. కావాలనే బాబా ఎవరిదో ఒకరి పేరు లేకుండా పంపించేవారు. బాబా విధానం అందరికి తెలుసు కదా, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీంతో ఆడవాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతుండేది. ఆ విధంగా వినోదం కోసం ఏర్పాటు చేసిన ఈ బాహ్య విహారం పాడయ్యేది. తత్ఫలితంగా ఉదయాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శన అంటే స్త్రీలలో ఎవ్వరికి ప్రత్యేకమైనటువంటి కుతూహలం ఉండేది కాదు, ఎవరొకళ్ళ పేరుండేది కాదు. గొడవ పడేవాళ్ళు మొత్తానికి ఆ సినిమా అయిపోవటం వల్ల ఎప్పుడు సినిమా పేరు చెప్పినా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదనమాట. ఇక తర్వాత
అసిస్టెంట్ ఆపరేటర్ అయినటువంటి ఒక క్రిస్టియన్ పేరు భాస్కర్ రావు పవార్. రుస్తుం కాక అతనికి బాబా గురించి చెప్తూ ఉండేవాడు. కానీ అతనికి బాబా వంటి వ్యక్తుల పట్ల విశ్వాసం ఉండేది కాదు. రుస్తుం కాక అతనితో ఓసారి వెళ్లి, నీవు మెహర్ బాబాను దర్శిస్తే బాగుంటుంది, నేను చెప్పింది యథార్థమని నీవే గ్రహిస్తావు అని చెప్పని చెప్పాడనమాట. నాకేమీ అనిపించదు అని చెప్పని అతను అన్నాడనమాట. నేను ఏ వ్యక్తి పాదాలకు ఎప్పుడూ ప్రణమిల్లలేదు, కారణమేమిటో నాకు తెలియదు, కానీ మెహర్ బాబా పాదాలకు ప్రణమిల్లడానికి ఎప్పుడూ వెనకాడనని రుస్తుం కాక బదులు చెప్పాడు. పవార్కి నమ్మకం కుదరలేదు. ఇది నా మతానికి విరుద్ధం, ఎంతటి వాడైనా ఎవరైనా నేను ఏ వ్యక్తికి ప్రణమిల్లను, ప్రజల చేత తన పాదాలకు ప్రణమిల్లేటట్టు చేసినటువంటి మెహర్ బాబా చాలా ఘోరమైనటువంటి పాపానికి ఒడిగడుతున్నాడు, భగవంతుడు తప్పకుండా అతన్ని శిక్షిస్తాడు అని పవార్ ఇంకా ఓ పై మాట కూడా అన్నాడు అనమాట అండి. ఒకరోజు ఉదయం బాబా స్త్రీలను సినిమా హాల్కు తీసుకొచ్చారు. బాబా ఇచ్చిన నిశ్చిత ఆదేశం ప్రకారం ఆ సమయంలో ఎవ్వరూ అక్కడ ఉండకూడదు. పవారు ప్రాజెక్ట్ ఉన్న గదిలో ఉన్నాడు. అనుకోకుండా అతను ఒకసారి బయటికి ఎందుకని వచ్చాడనమాట అండి. ఆ సమయంలో బాబా గుమ్మం దగ్గర సరేష్ తో కలిసి గేటు వద్ద ఉన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మరుక్షణం బాబా పాదాల పైన పడి బాబాకి నమస్కారం చేశారు. అప్పుడు బాబా ఆయన్ని లేవనెత్తాడు. ఈ మధ్య నేను ఎవరిని నా పాదాలు ముట్టుకోనివ్వటం లేదు, నీవు ఈ రోజు ప్రేమతో ముందన్నాడు కదండి, నేను ఎవరి పాదాలు ముట్టుకోను, మెహర్ బాబా ఇలాంటి నీచేత నీచమైన పని చేస్తున్నారు, పాదాలు దండం పెట్టించుకుంటున్నారని, అందుకని బాబాయ్ ఆయనకు తెలియదే ఉండదు కదా ఆయన అంటున్నారు. నా పాదాలను ఈ రోజు తాకావు, ఈ మధ్య నేను ఎవరి చేత నా పాదాలను స్పృశించ చేయనివ్వటం లేదు అని. కానీ అది నా కార్యక్రమానికి భంగం కలిగించింది, నువ్వు ఇలా నమస్కారం చేయటం వల్ల ఇప్పుడు నేను నీ పాదాలను స్పృశిస్తాను, నాతో పాటు నీవు ఈ పాపాన్ని పంచుకోవాలి అని అంటూ బాబా తన శిరస్సును ఆ పవార్ పాదాలపై పెట్టారు. పవార్ అప్పుడు బాగా చలించిపోయాడు బాబా చేసిన పనికి. ఆ తర్వాత అదే రోజు రుస్తుం కాక, నీవెందుకు మెహర్ బాబా పాదాలను తాకావు, అలా చేయడం నీ మతానికి విరుద్ధమని ముందు చెప్పావు కదా అని పవారు అడిగారనమాట. ఎందుకు చేశావని నన్ను అడక్కు, నాకేమీ తెలియదు ఆ టైంలో, నా హృదయ ఆవేశం ఎవరు ఆపు చేయలేరు, నేను ఆపుకోలేకపోయానని చెప్పని పవార్ ఒప్పుకున్నాడు. తర్వాత బాబా కలకత్తా, హరిద్వారు, ఇహ ఉత్తరకాశీ మరియు ఆగ్రా ఈ ప్రాంతాలన్నిటికి కూడా బయలుదేరుతున్నారన్నమాట. కాక భార్యతో కలిసి 1945 మార్చి 25న మెహర్ బాబా అహ్మద్ నగర్ నుండి బొంబాయి బయలుదేరారు. వారు అదే రోజు సాయంత్రం బొంబాయిలో రైలెక్కి మధ్య పరగణాల్లో ఉన్న కట్నీకి ప్రయాణమయ్యారు. బాబా కట్నీలో భజన్ కుటుంబాన్ని సందర్శించి అక్కడి నుండి అన్నూపూర్, తర్వాత అంబికాపూర్ వెళ్లారు. ఇహ జాల్కేరవాల అంబికాపూర్కి బదిలీ అయ్యాడు. బాబా జాల్ని చూసేందుకని చెప్పిన అక్కడికి వెళ్లారు. హిమాలయ ప్రాంతాల్లోని మస్తుల కోసం వెళ్లే ముందు బాబా మండల్తో 2 రోజులు జాల్ ఇంట్లో గడిపారు. తర్వాత 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయాయి. పౌర జీవనం కల్లోలమైపోయింది. హింసాత్మక అల్లర్లతో వ్యక్తుల్ని అంగవిచ్ఛేదనంతో బాధించటం, గందరగోళాలను సృష్టించడంతో దేశం అట్టుడికిపోయింది. ప్రయాణానికి ఇది సరైన సమయం కాదు. హిందువులు ముస్లింలు విచక్షణారహితంగా ఒకరినొకరు హతమార్చుకుంటున్నారు. రైళ్లలో ఎంతో మంది ప్రయాణికులను నరికేస్తున్నారు. ఒక్కోసారి రైలు కంపార్ట్మెంట్ శవాలతో నిండి ఉండేవి. ఆ శవాల్ని దూర ప్రాంతాలకి దహన క్రియల కోసం ఖననం చేయడానికి తరలిస్తున్నారు. తర్వాత రాయఘట్ నుండి బయలుదేరి 1 మార్చి 1931కి బాబా కలకత్తా చేరుకున్నారు. దొరికిన మొదటి రైల్లోనే బాబా ఢాకా ప్రయాణమయ్యారు. ఆ సమయానికి ఢాకా తూర్పు పాకిస్తాన్కి రాజధాని, అది ఇప్పుడు బంగ్లాదేశ్కి రాజధాని అయింది. కానీ పాకిస్తాన్ ప్రాంతంలోని సరిహద్దు స్టేషన్లో రాణాకోట్ చేరుకోగానే బాబా దిగిపోయారు. తిరిగి కలకత్తా వెళ్దామని చెప్పని ప్రకటించారు. మండలి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు బాబా బయలుదేరిన వెంటనే తిరుగు ప్రయాణమయ్యారని. మొదట బాబా అనుకున్న ప్రకారం ఢాకాలోని మస్తులతో సాంగత్యం చేయవలసి ఉంది. కానీ గురువరేణి అని ఆంతరిక కార్యక్రమాన్ని ఎవరు గ్రహించగలుగుతారో, ఆయన ఏ టైంకి ఎలా చేస్తారో బాబా పాకిస్తాన్ నేలపై అడుగడగానే ఆయన ఆంతరిక కార్యక్రమం పూర్తయిందన్నమాట. అడుగు పెట్టగానే ఇంకా ముందుకు వెళ్ళవలసిన అగత్యం లేదు, నేను వచ్చిన పని అయిపోయిందని చెప్పిందన్నారు బాబా. అందుచేత బాబా వాంఛితానికి అనుగుణంగా ఇంజిన్కు ఆనుకుని ఉన్న రైలు కంపార్ట్మెంట్లోకి అంతా ప్రవేశించారు. ఆ డబ్బా అంతా ఖాళీగా ఉంది. ఎప్పుడూ లేనంతగా బాబా ఆనందపడుతున్నారు ఖాళీగా ఉందని. తన ఆంతరిక కార్యక్రమం విజయవంతమైందన్న భావనతో ఆనందంగా ఉన్నారు బాబా. ఖాళీ రైలు పెట్టాలంటే మహా ఇష్టం. కానీ ఈ సంతోషంతో పాటు పని ఒత్తిడి వల్ల ఎదురయ్యే అనివార్యమైన శ్రమ కూడా ప్రక్కపక్కనే అనుభవించాల్సి ఉంది. అందువల్ల ఈ భారాన్ని తగ్గించుకునేందుకు మనం చేట్లపేక ఆడుకుందాము.
కానీ కంపార్ట్మెంట్ లోకి మాత్రం ఎవర్ని రాకుండా చూడండి అని చెప్పని బాబా సలహా ఇచ్చారు. వాళ్ళు ఆట ప్రారంభించారు. తర్వాత స్టేషన్ రాగానే ఏరిచి బండి దిగాడు. మిగతా కంపార్ట్మెంట్లన్నీ తొందరగా నిండిపోతున్నాయి. ప్రయాణికులు బాబా ఉన్న కంపార్ట్మెంట్ లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. దాంతో వారి ఏకాంతానికి భంగం కలుగుతుందని ఈ విషయాన్ని బాబా దృష్టికి తెచ్చాడు ఏరచ్చి. ఇక మనం బెడ్డింగులు తిరిగి చుట్టేసి వచ్చే జనం రద్దీని ఎదుర్కోవలసి ఉంటుంది, తయారుగా ఉండాలని చెప్పని సూచించాడు. కానీ బాబా ఏరచ్చి ఏమన్నారంటే నువ్వు కంగారు పడొద్దని చెప్పని సైగ చేశారు. మరొక స్టేషన్ కి చేరే ముందు నేను ఇలా పడుకుంటాను అంటూ బాబా ఆ కర్రబెంచి పైన వెల్లికలా పడుకున్నారు. కాలు నుండి తల వరకు పూర్తిగా ముసుగు తన్నారు. అసలు కదలకుండా శవంలా పడి ఉన్నారన్నమాట, నిండుగా తెల్లటి దుప్పటి ముగుసు కప్పుకొని. స్టేషన్ రాగానే ప్రయాణికులు వీళ్ళున్న కంపార్ట్మెంట్ కు పరుగులు తీశారు. ఖాళీగా ఉంది కదా ఎక్కుదామని ఏరచ్చి రెండు చేతులు ముడుచుకొని బాబా దేహం వద్దేమో ఏమీ ఎరగనట్టు నిల్చున్నాడు తలంచుకొని. ఎవరో ఇంతకు ముందు చనిపోయి ఉంటాడని జనం అనుకున్నారు. బాధపడ్డట్టుగా కంపార్ట్మెంట్ నుండి వెనక్కి తగ్గారు. తమతో పాటు ఆ వేడి వాతావరణంలో ఒక మృత కళేబరం తమతో సహప్రయాణికునుగా ఉండటం ఇష్టం లేక వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. ఏదో మృతదేహం ఉంది, ఆ శవంతో మనమేం ప్రయాణం చేస్తామని వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారన్నమాట. ఎవరో ఒక పాకిస్తానీ వ్యక్తిని హత్య చేసి ఉంటారు. మామూలు ధోరణిలో వారు ఊహించుకున్నారు. చనిపోయిన వ్యక్తి బంధువులు అతని శరీరాన్ని పూడ్చేందుకని చెప్పని తీసుకెళ్తున్నారు అని చెప్పని అనుకుంటున్నారన్నమాట. ట్రైన్ బయలుదేరింది. స్టేషన్ నుండి ముందుకు సాగింది. ఆ శవం లేచి ఇలా సైగ చేసిందని మంచి తమాషాగా ఉంది గురు అని చెప్పని చెప్పని ఏరిచ్చని అంటున్నారనమాట. చాలా తమాషాగా ఉంది కదూ అని. యథార్థంగా మెహర్ బాబా సజీవుడైన మృత కళేబరమే కదా. పరిపూర్ణ మానవుడు వాస్తవానికి అన్ని వేళలా ప్రపంచానికి మృతతుల్యుడే అని. ఆ సాయంత్రం 7:30 వాళ్ళంతా తిరిగి కలకత్తా చేరుకున్నారు. ఏదైనా హోటల్లో బస చేసేందుకని వాకప్ చేయసాగారు. ఇది బయటికి కనిపించేంత సులువైన విషయమేమి కాదు. కలకత్తాకు తిరిగి వస్తూ రైల్లో బాబా హోటల్లో తీసుకోబోయే గది విషయంలో కొన్ని షరతులు విధించారు. ఇక కారిడార్ లోకి చివరిలో గది ఉండాలి. బాబా గదికి మండలి ఉండే గదికి మధ్య గది ఖాళీగా ఉండాలి. చాలాసేపు అన్వేషణ చేశాక వాళ్ళ షరతులకు ఒప్పుకున్న ఒక హోటల్లో ఒప్పుకోవాలన్నమాట. ఎప్పుడు బాబాకి ఉన్న గదికి అటు గది ఇటు గది ఖాళీగా ఉంచాలన్నమాట. ఎందుకంటే బాబాకి చప్పుళ్ళు అవి పనికిరావు, నిశ్శబ్దంగా ఉండాలని. సరే ఎలాగైతే అని చెప్పని ఆ హోటల్ ఆయన్ని పట్టుకొని మొత్తానికి గది తీసుకున్నారు. అందులో దిగారు. కానీ అర్ధరాత్రి సమయంలో దగ్గరలో ఉన్న వర్క్షాప్ నుండి చాలా శబ్దాలు వినిపిస్తున్నాయన్నమాట అండి. బాబా ఫిర్యాదు చేశారు. ఏమనంటే జగన్ రాత్రి కాపలా కాస్తున్నాడు. బాబా జగన్ని పిలిచి ఏరచ్చు చెప్పి కిందికి వెళ్లి ఆ వర్క్షాప్ వాళ్ళని పని ఆప్ చేయమని చెప్పని అడగమని చెప్పారు. తన పెద్దన్నయ్యకు ఒంట్లో సుస్థిగా ఉందని ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి కావాలని చెప్పి వాళ్ళ చేత వర్క్షాప్ మూయించమన్నారు. ఆ పని వాళ్ళు అందుకు అంగీకరించారు. ఏరచ్చు వెనక్కి వచ్చాడనమాట. వాళ్ళు షాప్ కట్టేస్తామన్నారు. కానీ ఒక గంట కడిచాక బాబా ఏరచ్చుతో పక్క గదిలో శబ్దం వస్తుంది, వెళ్ళి చూడు అన్నాడు. ఆ మేనేజర్ ఏం చేశాడంటే మీకు ఒక్కళ్ళకి అటు ఇటు గదిలు ఖాళీగా ఉంచిస్తాన్నవాడు, ఎవరో వస్తే భార్య భర్తలు వాళ్ళకి ఆ గదినేమో తన మాట నిలబెట్టుకోకుండా ఆ గదిని వాళ్ళకి ఇచ్చాడనమాట. మరొకసారి ఏరచ్చు 5 అంతస్తులు దిగి మేనేజర్తో మాట్లాడాడు. వాస్తవానికి అనుకోకుండా ఆలస్యంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ గది ఖాళీగా ఉంది కదా అని చెప్పని వాళ్ళకి ఇచ్చాను అని చెప్పని అతను చెప్పాడనమాట. మీరేమీ ఆ గదికి అద్దె చెల్లించిన అవసరం లేదు కదా అని హోటల్లో యజమాని వాదించాడు. మీకేముంది, ఖాళీ గదే కదా, మీరు అద్దె ఇవ్వక్కలేదు, అందుకని వాళ్ళకి ఇచ్చానని చెప్పని వాదించాడనమాట. బాబాకేమో కోపం వచ్చింది. కానీ ఏరచ్చిని వెళ్లి ఆ గదిలోనికి జంటను కలిసి గదిలోని చప్పుళ్లకు సాధ్యమైనంత తక్కువగా ఉండేట్టు చూడమని చెప్పాడు. బాబా ఉన్నారు, మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా చప్పుడు చేయకుండా ఉండండి అని. కొద్ది నిమిషాల తర్వాత ఎవరో బాబా ఉన్న గది తలుపు తట్టారు. ఏరచ్చి తెరిచి చూడగా హోటల్ వెయిటరు చల్లని నీటితో వచ్చాడనమాట, కూల్ వాటర్ పట్టుకొని. ఆ వెయిటర్ బాబా గది జంట ఉన్న గదికి పొరపాటున ఆ జంటకి ఇవ్వాల్సిన మంచినీళ్ళు ఇవ్వకుండా ఈ బాబా ఏ గదిలో ఉన్నాడో ఆ గది దగ్గరకు వచ్చి ఆ తలుపు కొట్టాడనమాట. ఇది కూడా బాబాకి చాలా చిరాకు తెప్పించింది. ఇదే చివరి అవకాశం, ఇక ఏమాత్రమూ సహించేది లేదు. ఈ గందరగోళాన్నంతా భరించటం నా వల్ల కాదు, మొత్తం కలకత్తా నగరంలో ఒక్క మంచి హోటల్ని చూడలేవా, ప్రశాంతంగా ఉన్న మరొక హోటల్కి మనం వెళ్లాల్సిందే, మాటిమాటికి ఏదో ఒక భంగపాటుతో ఉన్న ఈ వాతావరణంలో నేను పనిచేయలేను అంటూ ఏరచ్చిపోయి బాబా విరుచుకుపడ్డారన్నమాట చిరాగ్గా. ఏరచ్ మిగిలిన మండల సభ్యుని నిద్రలేపారు. అంతా సర్దుకోవటం ప్రారంభించారు. మిగతా వారి కంటే ఏరచ్ ఎక్కువ సామాన్లు సర్దాల్సి ఉంది. బాబా వ్యక్తిగత సామాన్లు, బాబా బట్టలు, తువ్వాళ్లు, సబ్బులు ఇవన్నీ రేజర్తో సైతం
మొదలైన వాటిని అన్నిటిని సర్దిపెట్టాలి. వాటితో పాటు తన సామాన్లను కూడా సర్దుకోవాలి. ఏరచ్ ఇలా సర్దుకుంటుండగా మధ్యలో గుస్తాజీ వచ్చి ఏదో ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. అతడు మౌనంలో ఉన్నందున సౌన్యలతో సంభాషణ మొదలుపెట్టాడు. ఏరచ్కి చికాకు కలిగింది. కానీ ఓపిక పట్టినంత వరకు క్లుప్తంగా సమాధానం చెప్పాడు. వాళ్ళకి ఇంకొక హోటల్ దొరికింది. అందరూ సర్దుకున్నారు. కానీ బాబే మళ్లీ శబ్దాలు వస్తాయని ఫిర్యాదు చేయసాగారు. ఇంకో చోటకి వెళ్లమని చెప్పని సూచించారు. నగరంలోని ఏ హోటల్కైనా దాని పరిసరాల్లో శబ్దాలు వస్తుంటాయి బాబా అని చెప్పి ఏరచ్ చెప్తూ, మీకు ప్రశాంతమైన స్థలమే కావాలని అనుకుంటే మనం నగర శివార్లలోకి వెళ్ళిపోవాలని చెప్పని సూచించారనమాట. ఏరచ్ సూచనని బాబా అంగీకరించారు. అయితే మనం రైల్లో వెళ్లాలి. స్టేషన్కి చేరుకునేందుకు టాంగా గాని ట్యాక్సీ గాని మాట్లాడుకోవాలి. ఇది అర్ధరాత్రి సమయం బాబా, వాళ్ళు ఎలా చాలా ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తారని చెప్పని ఏరచ్ బాబాకు వివరించాడు. బాబా దానికి పర్వాలేదులే, మనం రైల్లోనే వెళ్దాం అన్నారు. అందువల్ల మరొకసారి ఏరచ్కి అన్ని సామాన్లు సర్దుకోవాల్సి వచ్చింది. సామాన్లు వారంతా స్టేషన్కు బయలుదేరారు. అంతా సగం నిద్రలో జోగుతున్నారు. హౌరా ప్రాంతానికి చేరుకుని ఒంటిగా ఉన్న ఒక హోటల్లో దిగారు. బాబాకి ఆ హోటల్ నచ్చింది. ఏరచ్ మరొకసారి తన సామాన్ని విప్పడం ప్రారంభించాడు. తెల్తెల్త వారుతుండగా గుస్తాజీ ఏరచ్ వద్దకు వచ్చి ఏరచ్ ముఖానికి ఎదురుగా నుంచుని సైగలు చేస్తూ ఉన్నాడు. ఏవో ముందు రోజు పగలు రాత్రి పడ్డ శ్రమతో ఏరచ్కి ఓర్పంతా నశించిపోయింది. కోపంతో విరుచుకు పడుతున్నాడు. నేను బాబా సామాన్లు విప్పాలా లేక నీ సైగల్ని చూడాలా? ఓర్దేముడా, ఈ ఇద్దరి మూగవాళ్ల మధ్య నేను ఇరుక్కుపోయానని చెప్పి అన్నాడు అనమాట. అప్పుడే బాబా గదిలోకి ప్రవేశిస్తున్నారు. ప్రవేశిస్తూ ఏరచ్ మాటలను విన్నారు. ఏమిటి, నేను మూగవాడినా అని అడిగారు గుస్తాజీ. రేపు చూపిస్తూ, అతడు మూగవాడైతే అవ్వచ్చు గాని నేను మాత్రం కాను అని తీవ్రమైన వ్యంగ్యంతో బాబా వ్యాఖ్యానించారు. ఏరచ్ క్షమాపణ కోరుతూ, మొత్తం రాత్రంతా సామాన్లు విప్పుకోవటం కట్టుకోవటం దాంట్లో గడిచిపోయింది, ఇంకా నయం, నాకు మాత్రం దారుఢ్యం ఉంది. కానీ ఈ చీకట్లో గుస్తాజీ చేతసేగల్ని నేను ఎలా అర్థం చేసుకోను? ఇదేమి కర్మ? నేను మరేదో పనిలో నిమగ్నమయ్యున్నప్పుడే అతనికి సైగలు చేసే సమయం దొరుకుతుంది. మాట్లాడని ఒక మనిషితోనే నాకు సరిపోతుందని బాధపడ్డాడు. గుస్తాజీని ఉద్దేశించి ఏరచ్ మాటలు రాని ఈ మరొక మూగవాణి పనులు చేయాలంటే నాకు ఇష్టం లేదని చెప్పని చెప్పాడనమాట. మాటలు రాని మోగాని మాటమాటికి ఎందుకంటున్నావు? మాటలు వచ్చి కూడా మాట్లాడని వారిని మోగవాళ్ళని ఎందుకంటున్నావు? నేను మౌనవ్రతం పట్టాను కానీ నేనే మోగవాణ్ణి కాదు కదా అని చెప్పని బాబా ఆ వివాదాన్ని అంతటితో ముగింపజేయనిచ్చారనమాట. తర్వాత ముందు రాత్రి పురుషు మండలి ఏమీ తినలేదు. అందుచేత మస్తుల పని మీద బయలుదేరే ముందు బాబా వాళ్ళకి భారీగా టిఫిన్ తినేందుకు అనుమతిచ్చారు. రెండు రోజుల్లో బాబా 9 మంది మస్తుల్ని కలిశారు. వాళ్లతో అత్యంత ప్రధానమైన వాడు హాజీ తేలివాల అనేటువంటి మస్తుతో సాంగత్యం చేశారు. హాజీ ఉన్నత తరహా మస్తు. తల నుండి పాదాల వరకు ఇతడు కొవ్వు కంపు కట్టే వంట నూనెను పోసుకొని నమ్మశక్యం కానంత మురికిగా ఉండేవాడు. ఇక షాజహాన్ అనే 5వ భూమికలో ఉన్న మానసిక చైతన్య మస్తుతో కూడా బాబా సాంగత్యం చేశారు. ఇతడు కూడా చాలా మురికిగా ఉంటాడు. ఇనుప ముక్కలు చేత్తో నిండి ఉన్న చీకటి గదిలో ఉండేవారు. ఆ గది ఒక సమాధిని పోలి ఉండేది. దానికి ఎటువంటి కిటికీలు ఉండేవి కాదు. ఈ వారం ఇంతటితో ముగిద్దామండి. వచ్చే వారం ఇంకా కొంతమంది మస్తులతో సాంగత్యం గురించి చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.